ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. ఈ మిషన్లో మనము స్క్వైర్ బఫే ప్లేట్లు కానీ రౌండ్ బఫే ప్లేట్లు కానీ తయారు చేసుకోవచ్చు. సో ఈ మిషన్లో స్క్వైర్ బఫే ప్లేట్లు లేదంటే రౌండ్ బఫే ప్లేట్లు, సర్కిల్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. మనము ఈ డబుల్ డై మిషన్ కొనుక్కున్న తర్వాత ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీ 2 సింగిల్ ఫేస్ మీటర్ ఫిక్స్ చేసుకోవడం వలన భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను. దయచేసి పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మనం మిషన్ కొనుక్కునే ముందర కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మీరు పాటించవలసిందిగా కోరుతున్నాను. సో మన గ్రామంలో కానీ పట్టణంలో కానీ నగరంలో కానీ మనకు ఇలాంటి పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ తయారీ మిషన్లు ఎన్ని ఉన్నాయో ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో ఎవరు లేకుంటే మనం పేపర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అదే పట్టణంలో మనము 3-4 మిషన్లు ఉన్నాయంటే ఈ బిజినెస్ ఈ పేపర్ ప్లేట్ మిషన్ కొనడం ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. దయచేసి 3-4 మిషన్లు మీ పట్టణంలో ఉంటే గన వ్యాపారం మొదలు పెట్టవద్దని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. అదే నగరంలో సిటీలు అయితే గన మీరు 5-5 మిషన్లు ఉన్నాయనుకోండి, కొద్దిగా ఆలోచించి మనం చేయగలుగుతాము, కాంపిటీషన్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే గన వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో మనం ఈ ప్లేట్లు తయారు చేసుకునే విధానము ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలియజేస్తాను. సో మొట్టమొదటిగా మనము ఒక షీట్ తీసుకొని స్క్వైర్ డై పెట్టి ఇలా డైలో పెట్టి మనము ఆల్టర్నేట్గా ఇంకొక డైలో ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అంటే స్క్వైర్ ఆల్టర్నేట్గా స్క్వైర్ డైలో షీట్ పెట్టాలి, మన గేర్ లాగాలి, మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే దాంట్లో రౌండ్ సర్కిల్ డైలో ఒక షీట్ పెట్టి రౌండ్ బఫే ప్లేట్ స్క్వైర్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనా కప్పులు అని, ప్రసాదం కప్పులు అని, టీ కప్పులు అని తయారు చేసుకోలేము. ఈ స్క్వైర్ బఫే ప్లేట్ సైజ్ వచ్చేసి 13 ఇంచుల షీట్ ఉంటుంది. ఆ షీట్ను మనం డైలో పెడితే గేర్ ఆపరేటింగ్ ద్వారా 1 ఇంచ్ కటింగ్ అవగా 12 ఇంచుల స్క్వైర్ బఫే ప్లేట్ తయారవుతుంది. అట్ ద సేమ్ టైం మనము 13 ఇంచుల డైలో సర్కిల్ డైలో పెడితే కనుక 1 ఇంచ్ కటింగ్ అవగా 12 ఇంచుల బఫే ప్లేట్ తయారవుతుంది. ఈ విధంగా మనం ఈ మిషన్లో రౌండ్ బఫే ప్లేట్లు లేదంటే స్క్వైర్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ మిషన్లో మనము కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఆల్టర్నేట్గా అదర వేరే టిఫిన్ ప్లేట్ అని, స్నాక్స్ ప్లేట్స్ అని, డోనర్ కప్పులు అని, పానీపూరి కప్పులు అని, టిఫిన్ ప్లేట్స్ అని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఈ స్క్వైర్ బఫే ప్లేట్లు, మనకు రౌండ్ బఫే ప్లేట్లు మార్కెట్లో హెవీ డిమాండ్ ఉన్నాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో రా మెటీరియల్ అనేటివి మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మన దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం కలదు. సో మనం ఒక్కొక్క డై మీద సుమారుగా 5-10 ప్లేట్లు తయారు చేసుకోగలుగుతాం. ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనకు ముఖ్యంగా దీనికి కేవలము పెద్దవాళ్ళు మాత్రం మిషన్ ఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చిన్నపిల్లలతో ఈ మిషన్ ఎలాంటి ఆపరేటింగ్ చేయవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనకు రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, దాని అయితే రా మెటీరియల్ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి, మన పట్టణానికి, మన గ్రామానికి తెచ్చుకోవడానికి మన సపరేట్ వెహికల్లో తెచ్చుకుంటే ఎంత ఛార్జెస్ పడతాయి, తెచ్చుకున్న తర్వాత షీటు మనం షీటుని మిషన్లో పెట్టి ఆపరేట్ చేస్తే పవర్ బిల్ ఎంత వస్తుందనేది మీకు క్లియర్గా క్లుప్తంగా వివరిస్తాను. సో మనకు రా మెటీరియల్ అనేటివి మనకు వీక్లీకి ఒకసారి, 10 రోజులకు ఒకసారి రేట్లు పెరుగుతూ ఉంటాయని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు రేట్ కాస్ట్ ఒక రా మెటీరియల్ షీట్ వచ్చేసి 13 ఇంచుల రా మెటీరియల్ షీట్ వచ్చేసి ఒక షీట్కి ఒక ప్లేట్ మాత్రమే తయారవుతుంది. ఆ షీట్ కాస్ట్ వచ్చేసి 1 రూపీ 50 పైసా ఉంటుంది అనుకోండి.
దాన్ని మన ఫ్యాక్టరీ నుంచి మన సపరేట్ వెహికల్లో తెచ్చుకుంటే సుమారుగా 20 పైసల నుంచి 25 పైసలు ఛార్జెస్ పడతాయి. సో తెచ్చుకున్న షీట్ని ఇలా మిషన్లో పెట్టి ఆపరేటింగ్ చేసేయడానికి పవర్ బిల్ అనేటివి 3 పైసల నుంచి 5 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే 1.50 పైసలు షీట్ కాస్ట్, 1.20 పైసలు ట్రాన్స్పోర్ట్, సో మనకు పవర్ బిల్ అనేది 1.5 పైసలు. అంటే టోటల్గా 75 పైసల ప్లేట్ తయారైతే మనం సుమారుగా 2 రూపాయల లోపల, అంటే 20 పైసల నుంచి 25 పైసల లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మీకు మార్కెట్ ఎక్కువ మార్కెట్ నిలబడాలంటే మార్కెట్లో చాలామంది 10 పైసలు 15 పైసలు 10 పైసలు 15 పైసలు లాభాలు పెట్టుకొని ప్రతిరోజు మీకు వర్క్ ఉండడానికి తక్కువ మార్జిన్లో కాంపిటీషన్లో తక్కువ ప్రైస్లో ఆర్డర్ తెచ్చుకొని మార్కెట్లో సప్లై చేసుకొని అమ్ముకుంటున్నారని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనకు ఈ ప్లేట్ అనేటివి ఒక పాలిథీన్ కవర్లో 16x16x16 సైజు కవర్లో కానీ 14x14 సైజు కవర్లో కానీ ఎన్ని కడతారంటే అది మీ ఏరియాలో డిమాండ్ని బట్టి ఉంటుంది, పెట్టే పార్టీ ఆర్డర్ని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పెట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఒక కవర్లో 10 పెట్టమన్నారు అనుకోండి, 9 ప్లేట్స్ 9 ప్లేట్లు ప్లస్ కవర్, 15 ప్లేట్లు కానీ 15 ప్లేట్లు కానీ పెట్టమన్నారు అనుకోండి, 14 ప్లేట్లు కానీ ప్లస్ కవర్, 20 ప్లేట్లు పెట్టమన్నారు అనుకోండి, 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా మనకు ఆర్డర్ ఇచ్చే పార్టీని బట్టి వాళ్ళు ఎన్ని కట్టమంటే ఒక ప్లేట్ తక్కువ కట్టి కవర్లో ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 10 ప్లేట్లు అంటే 9 ప్లేట్లు ప్లస్ కవర్, 15 ప్లేట్లు అంటే 14 ప్లేట్లు ప్లస్ కవర్, 20 ప్లేట్లు అంటే 18 ప్లేట్లు కానీ 19 ప్లేట్లు కానీ ప్లస్ కవర్. ఈ విధంగా ఏమి ఏరియా డిమాండ్ని బట్టి ప్యాకింగ్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో ప్రతి ప్లేట్ మీద ఖర్చులన్నీ పోను, మీ బిజినెస్ ఆర్డర్ని బట్టి 10 పైసల నుంచి 25 పైసల మధ్యలో లాభాలు పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మనం డబుల్ డై మిషన్లో స్క్వైర్ బఫే ప్లేట్లు, రౌండ్ బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని తెలియజేస్తున్నాను. సో మనకు మార్కెట్లో మీరు మార్కెటింగ్ అనేది ఎలా చేసుకోవాలనుకుంటే మీ ఏరియాలో కానీ మీ పట్టణంలో కానీ నగరంలో కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ కానీ చిన్న చిన్న కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్లు కానీ హోటల్స్ కానీ ఇలాంటి వాటిల్లో మనం తయారు చేసుకున్న పేపర్ ప్లేట్స్ మార్కెట్ చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మార్కెట్లో కాంపిటీషన్ బట్టి మనం ఎంత మార్జిన్ పెట్టుకోవాలనేది అది మీ సొంత నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. లాభాలు అనేటివి కాంపిటీషన్ బట్టి మీరు 10 పైసల నుంచి 25 పైసల మధ్యలో పెట్టుకొని అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒక్కొక్క లివర్ మీద గంటకి 300 నుంచి ఒక్కొక్క డై మీద గంటకి 300 నుంచి 500 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా సుమారుగా మీరు 5 గంటల నుంచి 8 గంటలలో మీరు మిషన్ రన్ చేస్తే 3000 ప్లేట్ల నుంచి 5000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు. సింపుల్గా 10 పైసలు మార్జిన్ పెట్టుకున్న 3000 ప్లేట్లు పెట్టుకున్న రా మెటీరియల్ షీట్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, పవర్ బిల్ అన్నీ పోను, 3000 ప్లేట్లకి 10 పైసలు లీస్ట్ మార్జిన్ పెట్టుకున్న మీకు 3 ఖర్చులన్నీ పోను, 300 నుంచి 500 రూపాయలు మిగులుతాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. దీనికి సపరేట్గా వర్కర్స్ను పెట్టుకోకుండా సొంతంగా మిషన్ ఎవరుకుంటారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు తయారు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వర్కర్లు పెట్టుకొని మిషన్ ఆపరేటింగ్ చేస్తే ఎలాంటి లాభాలు ఉండవని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ మిషన్ కొనుక్కోవడానికి ఎలాంటి లైసెన్సులు పర్మిషన్లు అనేవి అవసరం లేదని మీకు అందరికీ తెలియజేస్తాను. ఒకవేళ మీకు సొంతంగా అవసరం అనుకుంటే మీరు ఏమైనా డీటెయిల్స్ వివరాలు కనుక్కుంటే మాకు కాంటాక్ట్ చేసి సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. సో కంపల్సరీగా మీరు ఇంటి కరెంటు మీటర్ కాకుండా దీనికి సపరేట్గా కమర్షియల్ కేటగిరీతో మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో మీకు లాభాలు అనేటివి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది. సో మీరు వ్యాపారం మొదలుపెట్టుకో ముందర మీ ఊరిలో మీ ఏరియాలో ఎన్ని మిషన్లు ఉన్నాయో, మీరు సొంతంగా ఎన్ని మిషన్లు ఉన్నా అమ్ముకుంటాము అనే విధానం ఉంటేనే మీరు మిషన్లు కొనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో ప్రతి ప్లేట్ మీద లాభాలన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని ప్యాకింగ్ కట్టుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా ఏమైనా మీకు సందేహాలు ఉంటే కనుక మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీకు వివరాలు తెలుసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో దయచేసి ఈ మిషన్ కేవలం ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రమే ఆపరేట్ చేయవలసిందిగా
తెలియజేసిన దయచేసి చిన్నపిల్లలతో మిషన్ ఆపరేట్ చేయించవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ మిషన్ కొనుక్కున్న తర్వాత మిషన్ ఆపరేటింగ్ చేసుకునే ముందర కంపల్సరిగా కాళ్ళకు చెప్పులు వేసుకొని మీకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు తీసుకొని మిషన్ ఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇంకా మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలుసుకోవాలనుకుంటే మిషన్ గురించి వివరాలు కానీ, రా మెటీరియల్ గురించి వివరాలు కానీ, ఇంకా మీకు మార్కెటింగ్ విధానం కానీ దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. మీకు ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కనుక్కోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఇంకా మీకు ఈ మిషన్లో మనము కేవలము బఫే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకుంటాము. సో ఈ బిజినెస్ అనేటివి స్మాల్ స్కేల్ బిజినెస్ కానీ, స్మాల్ స్కేల్ ఈ పేపర్ ప్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ కానీ మనకు సుమారుగా ఒక ఇంటి ఒక చిన్న రూమ్ అయినా ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 10 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు ఉంటే సరిపోతుంది. ఇంకా ఎక్కువ ఉన్నా మీకు స్థలము ప్లేస్ ఉంటే కనుక ఇంకా మంచిదని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మీరు సొంతంగా మిషన్ కొనుక్కొని, రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు సొంతంగా మీ గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలు నమ్మి, ఎలాంటి మోసపూరితమైన ప్రకటనలకు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కునే ముందర గ్యారంటీ ఉంటేనే మిషన్ కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. ఎలాంటి వారంటీ కానీ ఉంటే కొనుక్కోవద్దని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కేవలము గ్యారంటీ ఉంటేనే కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను. సో అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.